హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను అండ్ దేవుడి దయవల్ల మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అండ్ అదేంటంటే, రేపు గౌరీ పౌర్ణమి ఏదైతే ఉందో మేము ఇంట్లోనే గౌరీ పౌర్ణమి అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో చాలామంది ఈరోజు శుక్రవారం అంటున్నారు అండ్ అలాగే శనివారం అంటున్నారు. అండ్ మాకుండే కొన్ని కారణాల వల్ల మేమైతే శనివారం సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది గౌరీ పౌర్ణమి పూజ అనేది. అండ్ నేను గౌరీ పౌర్ణమి పూజకి ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ అలాగే పూజకి ఏ సామాన్లు తీసుకొచ్చాను అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఎంత పెద్ద పూజ అయినా సరే మనం చేసుకునే కొన్ని ప్రిపరేషన్స్ వల్ల మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది అండ్ అలాగే పూజ కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. సో నేను ప్రతి వీడియోలో నేను మీ అందరితో అదే చెప్తున్నాను. మనం చేసుకునే కొన్ని ప్రిపరేషన్స్ వల్ల మనకి పూజ అనేది చాలా తేలిక అనిపిస్తుందని చెప్పి సో ఈరోజు కూడా నేను అదే చేశాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ నేను తులసమ్మని అండ్ అలాగే గౌరీమాతని అండ్ దేవుడికి పెట్టుకునే పీటని అన్నీ కూడా ఫస్ట్ శుభ్రం చేసుకున్నానండి. శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. అండ్ చాలామంది అడిగారు, అక్క మీరు పీట కూడా ఎలా అరేంజ్ చేస్తారో ఒకసారి చూపించండి, ప్రతి వీడియోలో చూపించట్లేదు మీరు అని చెప్పారు. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తే మీ అందరికీ ఆ డౌట్ కూడా క్లియర్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. సో నేను వచ్చేసి పెద్ద పూజకైతే రెండు పీటలు అనేవి అరేంజ్ చేసుకుంటానండి. ఎందుకంటే కొంచెం ఎత్తుగా ఉండే పీట మీద వచ్చేసి దేవుడి పటం పెట్టుకొని అండ్ దీపారాధన అన్నీ చేసుకుంటాను. కింద పీట మీద వచ్చేసి నేను నైవేద్యాలు అన్నీ కూడా పెడతానన్నమాట. సో అవి కూడా నేను ఎలాగ అలంకరించుకుంటాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి తులసమ్మని అలంకరించుకున్నాను. సో నేను చాలాసార్లు వీడియోలో మీకు షేర్ చేశాను కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి వీడియోని అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి తులసమ్మని శుభ్రం చేసుకొని అలంకరించుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి గౌరమ్మను కూడా. సో చాలామంది అడిగారు, అక్క మీరు ఆ రాతది పెట్టారు మరి అది మళ్ళీ యూజ్ చేయరా అని చెప్పి. యూజ్ చేస్తానండి, పర్వాలేదు యూజ్ చేయొచ్చు. కాకపోతే నాకు ఉడెంది ఉందన్నమాట, సో అలాంటిది క్రష్ చేసుకునేది. సో అందుకే నేను అదైతే యూజ్ చేయట్లేదు ఇప్పుడు. అత్తయ్య వాళ్ళు అయితే యూజ్ చేసేవారు. సో నాకు పెళ్ళైన తర్వాత నుంచి నేను మ్యాక్సిమం తగ్గించేసాను, జస్ట్ పూజ చేసుకోవడానికి మాత్రం ఉపయోగిస్తాను అది. అండ్ ఇక్కడ గౌరమ్మను కూడా అలంకరించుకున్న తర్వాత తులసమ్మను పెట్టుకుంటాం కదా, ఆ పీటను కూడా అలంకరించుకున్నాను. పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అండ్ అలాగే వరిపిండితో ముగ్గు కూడా వేసుకొని అలంకరించుకున్నాను. అండ్ అలాగే తులసమ్మ కింద ఒక ప్లేట్ పెడతాం కదా వాటర్ అది కిందకి వెళ్లకుండా, సో అది కూడా ఇక్కడ అలంకరించుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి రెండు పీటలని ఫస్ట్ నేను కడిగేశానండి. కడిగేసి ఫస్ట్ వచ్చేసి పసుపు రాశాను, పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అన్నీ పెట్టాను అన్నమాట. అండ్ పీట మీద వరిపిండితో ముగ్గు వేసుకున్నాను. ఎప్పుడు వేసుకునే ముగ్గేనండి, ఒక్కోసారి నేను అష్టదళ పద్మం ముగ్గు వేస్తాను, బట్ ఎక్కువ పూజలు నాకు పని ఎక్కువ ఉంది అనే టైంలో మాత్రం ఇలా ఫాస్ట్గా నాకు ఏది నచ్చుతుంది ఆ ముగ్గు వేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎక్కువగా పద్మం ముగ్గు వేస్తాను అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి పెద్ద పీట కూడా ఉంటుంది, అంటే ఇది హైట్ తక్కువ కొంచెం, బట్ నైవేద్యాలు పెట్టుకోవడానికి నాకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ పీట కూడా నేను సిద్ధం చేసుకున్నాను, చక్కగా అలంకరించేసుకున్నాను పసుపు అన్నీ రాసుకొని. అండ్ ఇవి ఎలా ప్లేస్ చేస్తానో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక్కొక్కసారి హాల్లో చేస్తానండి పూజ అనేది, ఒక్కొక్కసారి ఏంటంటే దేవుడి రూమ్ దగ్గర కిందన చేస్తానన్నమాట. అంటే ఈశాన్యంలోనే నేను కిందన చేసుకుంటాను, పైన మనకి దేవుడిది ఉంటుంది కదా, సో కింద మాకు ఇలాగ ఖాళీ ఉంటుందన్నమాట. అక్కడ ఫస్ట్ వచ్చేసి నేను మాప్ పెట్టేస్తాను, ఇంకా అటు తిరగం కదా, సో మాప్ పెట్టేసి కింద కూడా ఫస్ట్ అయితే ముగ్గు వేస్తానన్నమాట. సో ఫస్ట్ అక్కడ కూడా ముగ్గు వేసుకోవాలి, చాక్ పీస్తో వేసేస్తాను లేదంటే వరిపిండితో అయినా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చాక్ పీస్తో వేసాను. అండ్ తర్వాత వచ్చేసి పీట ఎలా అరేంజ్ చేస్తానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ నేను క్లీనింగ్ అంతా వచ్చేసి ముందు చేసుకున్నదేనండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పీట అండ్ అలాగే రెండు పీటలు అంటే పెద్ద పీట చిన్న పీట ఇలా అరేంజ్ చేసుకుంటాను. దీని మీద నేను మళ్ళీ క్లాత్ అనేది వేస్తానన్నమాట.
సో నార్మల్గా అయితే ఎప్పుడు నేను పేటనైతే ఇలా అరేంజ్ చేసుకుంటాను. రేపు నేను పూజ అనేది ఇక్కడ చేస్తాను కాబట్టి ఇలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ తర్వాత తులసమ్మను కూడా మనం రెడీ చేసుకున్నాం కదా, సో తులసమ్మను కూడా నేను బాల్కనీలోని ఎప్పుడు ఎక్కడైతే పెడతానో అదే ప్లేస్లో పెట్టేశాను. పేట వేసి దాని మీద ప్లేట్ పెట్టేసి ముందు, సో దాని మీద తులసమ్మని అండ్ అలాగే పక్కన గౌరమ్మను కూడా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. సో నేను ఊరెళ్ళి వచ్చాను కదా, తులసమ్మకి సరిగ్గా వాటర్ అది పోవడం వల్ల కొంచెం ఆకులన్నీ కూడా కొంచెం రాలిపోయాయి అన్నమాట. అండ్ మళ్ళీ బాగా కేర్ తీసుకుంటే కార్తీక మాసం గల తులసమ్మ అనేది రెడీ అయిపోతుంది, లేదంటే కొత్త తులసమ్మనైనా వేసుకుంటాను ఈ లోపు. అండ్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నేను తర్వాత బాల్కనీ అదంతా క్లీన్ చేసేసానండి. బాల్కనీ అండ్ అలాగే మెట్లు అన్నీ కడిగేసి క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గడపకి పసుపు రాసేసి కుంకుమ బొట్లు అండ్ అలాగే వరిపిండితో కూడా బొట్లన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో ఇవన్నీ నేను ముందు రోజు చేసేసుకుంటాను. చెప్పాను కదా కొన్ని కారణాల వల్ల ఈరోజే క్లీన్ చేయాల్సి వచ్చింది అండ్ పూజ కూడా రేపు చేసుకోవాల్సి వచ్చింది. చాలామంది పౌర్ణమి పూజ ఈరోజే సెలబ్రేట్ చేసుకున్నారు నాకు తెలిసినంత వరకు, బట్ నాకుండే కొన్ని కారణాల వల్ల నేను రేపు చేసుకుంటున్నాను. అండ్ అరేంజ్మెంట్స్ కూడా ఈరోజే చేసుకోవాల్సి వచ్చింది అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి మెట్లన్నీ కూడా క్లీన్ చేస్తానని చెప్పాను కదా, మెట్లన్నీ కూడా కడిగేసి ముగ్గులు పెట్టేసి అండ్ మెట్లకు కూడా అంటే మా వరకు స్టెప్స్ వరకు నేను పసుపు రాసి కుంకుమ బొట్లు అండ్ అలాగే వరిపిండితో ముగ్గు బొట్టు కూడా పెట్టానన్నమాట. అండ్ ప్రతి ఫెస్టివల్కి ఇలానే చేస్తాను, ఇప్పుడు స్పెషల్గా మీకు చూపిస్తున్నాను అంతే. అండ్ ఇంటి ముందు బాల్కనీలోని ముగ్గు కూడా వేశాను అండ్ నా ముగ్గు చూసి ఎవరు భయపడద్దు, ఎక్కువ రావు ముగ్గులు నాకు లైట్గా వచ్చి వచ్చిన వాటికే వేసేసుకుంటానమాట. సో ముగ్గు కూడా ఇక్కడ వేసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ క్లీనింగ్ అంతా అయిపోయినట్టండి, లోపల వచ్చేసి హౌస్ అనేది క్లీన్ అవుతుంది ఆల్రెడీ, సో అది కూడా క్లీన్ చేసేసాను. హౌస్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలాసార్లు కిచెన్ క్లీనింగ్ అనేది అప్లోడ్ చేశాను. ఇంకా డీటెయిల్గా కావాలి అంటే నేను సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎప్పుడైనా, సో ఒకసారి చూసేసేయండి. అండ్ ఇక్కడ నేను కిచెన్ కూడా క్లీన్ చేసుకొని చక్కగా బొట్లు పెట్టుకొని స్టవ్ కూడా కొంచెం పసుపు రాసి బొట్లు అన్నీ కూడా పెట్టుకున్నాను. చాలామంది పెట్టకూడదు అన్నారు, బట్ మా ఇంట్లో ఇదే నడుస్తుంది ఎప్పటి నుంచో. సో నేను ఆ పద్ధతులు మార్చలేను కాబట్టి, అత్తయ్య వాళ్ళు చెప్పిన పద్ధతుల్ని మార్చలేను కాబట్టి నేనైతే అలానే వదిలేశాను. అండ్ తర్వాత కొన్ని చూపిస్తున్నాను, ఎందుకంటే కొన్ని ఇంకా రావాల్సి ఉంది. సో ఏవైతే వచ్చాయో అంతవరకు నేను మీకు చూపించేస్తున్నాను ఏవే సామాన్లు తెచ్చుకున్నానని. ఫస్ట్ వచ్చేసి అమ్మవారి పూజకి, గౌరీ అమ్మవారి పూజకి పువ్వులు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. పువ్వులు చాలా ఎక్కువ రేటు ఉన్నాయి, బట్ మీ అందరికీ తెలుసు మా బ్రదర్ ఇస్తారని పువ్వులు. సో మా బ్రదర్ ఇస్తేనే ఇన్ని పువ్వులు ఉన్నాయంటే ఎంత కాస్ట్ ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి, చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి పువ్వులు అయితే కనుక. సో అన్నీ పంపించేశారు పువ్వులు కావాలని కాల్ చేసిన వెంటనే. అండ్ తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ కూడా నేను తెచ్చేసుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ జాంకాయలు అండ్ అలాగే కమలాపళ్ళు, యాపిల్స్, గ్రేప్స్ అన్నీ కూడా ఏవేవి కావాల్సి వస్తుందో అన్నీ కూడా ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ కూడా నాకు ఎంతవరకు అయితే వీలుంటుందో అంతవరకు కూడా నేను తెచ్చేసాను అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ లోపల ప్రమిద, మేము ఎందుకంటే పెద్ద ప్రమిద పెడతాము, ఎందుకంటే గౌరీ పౌర్ణమి పూజ అనేది మా ఇంట్లో కొంచెం గ్రాండ్గానే చేస్తామన్నమాట. సో పెద్ద ప్రమిద పెడతా, అందుకే పెద్ద ప్రమిద అన్నీ కూడా తెచ్చా. అంటే ఇవి వచ్చేసి అత్తయ్య తెచ్చారు ప్రమిద, ఇవన్నీ కూడా ఇవన్నీ నేను తెచ్చానమాట. అండ్ ఆకు చెక్కలు, అగరబత్తి అన్నీ కూడా తెచ్చా. అండ్ అలాగే చెప్పాను కదా దీపం కూడా నైట్ అంతా ఉంటుంది, అందుకే అఖండ దీపంకి ఎలా అయితే పెడతామో అది కూడా ఒత్తి తెచ్చాను. అండ్ అలాగే ధూపం వేసుకోవడానికి అది కూడా తీసుకొచ్చాను, దాన్ని ఏమంటారో తెలీదు, అది కూడా తీసుకొచ్చేసాను. అండ్ అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా ఇక్కడ వచ్చేసి వెండి సామాన్లు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. వెండి సామాన్లు ఎలా క్లీన్ చేయాలనేది సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, కావాలంటే అక్కడ మీరు చెక్ చేయండి ఒకసారి. అండ్ వెండి పువ్వులు, ఇత్తడి, రాగి, వెండి అన్నీ కూడా పూజ సామాన్లు అనేవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే పూజ కోసం. అండ్ అలాగే గాజులు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, ఎందుకంటే గౌరీ పౌర్ణమి రోజు మేము అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు అన్నీ కూడా పెడతామన్నమాట. ఇంకా చీర, జాకెట్ అది రావాల్సి ఉంది, సో అది ఇంకా రాలేదన్నమాట, అందుకే నేను మీకు ఇక్కడ వీడియోలో చూపించలేదు. సో ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అండ్ అలాగే
అమ్మవారి ఫోటో కూడా, అంటే మేము శివపార్వతుల అమ్మవారి ఫోటో పెట్టి మేము చేస్తామన్నమాట పూజ. సో బొట్టు లేదని అనుకోవద్దు అమ్మవారికి. నేను జస్ట్ పైన ఉన్నది దించి రెడీ చేసి పెట్టానండి. ఇంకా నేను దాన్ని శుభ్రం చేసి గంధం ఇంకా కుంకుమ బొట్లు రేపు పెడతానమాట. జస్ట్ అన్నీ సిద్ధం చేసుకోవడానికి కిందకి దించి పెట్టుకున్నాను అనమాట. అండ్ అలాగే ఆవు పాలు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఆవు పాలు కూడా తెప్పించేస్తానమాట. అండ్ అంతేనండి, ఇలాగ నేను గౌరీ పౌర్ణమి పూజకి ఇలా కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను. సో రేపు పూజ అనేది నేను ఎలా చేస్తాను అండ్ అలాగే నైవేద్యాలు అవి ఏం చేస్తాను అనేది రేపటి వీడియోలో వస్తుందన్నమాట. అండ్ ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.